డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర 20వ రోజు కొనసాగుతోంది. కాసేపట్లో చెన్నయ్యపాలెం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ వరకు మేమంతా సిద్ధం యాత్ర కొనసాగనుంది. అనంతరం వేపగుంటలో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. తర్వాత గోపాలపట్నం, ఎన్ఈడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దెలపాలెం, వెంకోజీపాలెం వరకు బస్సు యాత్ర సాగనుంది. ఇక హనుమంతువాక మీదుగా జగన్ ఎండాడలోని బస శిబిరానికి చేరుకుంటారు. రైట్, సీఎం జగన్ సిద్ధం యాత్రకు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, గుడ్ మార్నింగ్ గాయత్రి. ఇక్కడ విశాఖ జిల్లాలో ఏదైతే వైఎస్ జగన్ ప్రారంభించినటువంటి మేమెంత సిద్ధం బస్ యాత్ర అయితే మాత్రం విశాఖ జిల్లాకు చేరుకుంది. విశాఖ జిల్లాలో నిన్న అంతా కూడా ఇది యలమంచిలి, అనకాపల్లి మీదుగా సాగడం జరిగింది. నిన్న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఈ సబ్బవరం హిందుత్ నియోజకవర్గం సంబంధించి సబ్బవరం మండలం చిన్నయ్యపాలెంలో బస్సుకి అయితే చేరుకోవడం జరిగింది. రాత్రి బస్సు అక్కడ అనంతరం ఇప్పుడు ఇక్కడ నుంచి మేమంత సిద్ధం సాగు ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ బయలుదేరే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఉదయం 9 గంటల తర్వాత ఏదైతే ఉంది ఈ బస్సు యాత్ర ప్రారంభమవుతుందో, ఇది హిందుత్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వేపగుంట ఏదైతే పంచ గ్రామాల సమస్యకు ప్రధాన కేంద్రమైనటువంటి ఈ వేపగుంట జంక్షన్ లో అయితే మాత్రం ఇక్కడ మీటింగ్ కి అయితే మాత్రం జగన్ హాజరవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటికే గతంలో గెలిచిన సమయంలో అయితే మాత్రం ఇక్కడ పంచగ్రామాల సమస్యకు సంబంధించి, సింహాచలం దేవస్థానం పంచగ్రామాల సమస్యకు సంబంధించి వీళ్ళందరికీ కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ హామీని నెరవేర్చలేదు అన్న కోపం అయితే ప్రజల్లో కూడా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఆ పరిస్థితి నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా ఏ విధంగా జగన్ చెప్తాడు, వీళ్ళందరినీ సముదాయించే పరిస్థితి ఉంటుందా లేదా, లేదంటే కనుక ప్రజల నుంచి ఎటువంటి ఉంటుందన్న పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం వేదగుంటలో ఈ సభ అయితే మాత్రం ప్రముఖంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సంబంధించి ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా గతంలో ఉన్నటువంటి అదీప్రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా వైసీపీ నుంచి అదీప్రాజ్కి టికెట్ కేటాయించడంతో అయితే మాత్రం కాస్త వ్యతిరేకత ఉన్న పరిస్థితి కూడా మాకు కనిపిస్తుంది. అంటే ఈ పంచగ్రామాల సమస్యను తీర్చకుండా ముందుగా ఎన్నికలకు వెళ్ళడం ఎంతవరకు సభవన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ పంచగ్రామాల సమస్యలకి సంబంధించి కొంతమేర ఉపశమనం కల్పించిన ఏర్పాటు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు కూడా కనిపిస్తుంది. అంటే గతంలో ఏవైతే ఉన్నాయో దేవస్థానం సంబంధించి అక్కడ ఎటువంటి ఇంటి నిర్మాణాలు చేపట్టకూడదన్న కోర్టు నిబంధనలు ఉన్న నేపథ్యంలో చిన్న చిన్న రిపేర్లు కానీ లేదంటే ఆల్టరేషన్స్ చేసుకోవడానికి అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంతమేర ఉపశమనం కల్పించిన నేపథ్యంలో ఈ ప్రజలు కూడా వాళ్ళ పూర్తి వ్యతిరేకత మనకి చూపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే మనం చూడొచ్చు ఇక్కడ ఈ తాలూకా పంచగ్రామాల సమస్య నేపథ్యంలో ఈ రోజు అయితే మాత్రం కొద్దిగా హాట్ గా ఉండే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీని అనంతరం అయితే మాత్రం బస్సు యాత్ర అక్కడ మధ్యాహ్నం లంచ్ పూర్తయిన తర్వాత నుంచి మళ్ళీ అక్కడ పశ్చిమ నియోజకవర్గంలోకి వెళ్తుంది. పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం, ఎన్ఏడి ఇవన్నీ కూడా మనకి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. తర్వాత పశ్చిమ నియోజకవర్గం పూర్తి చేసుకుని సాయంత్రానికి దక్షిణ నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతున్నారు. దక్షిణ నియోజకవర్గం చూసుకున్న తర్వాత తూర్పు నియోజకవర్గం కూడా, అంటే ఒకే రోజు 4 నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం కవర్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఉత్తర నియోజకవర్గాన్ని కూడా మధ్యలో వీళ్ళైతే మాత్రం కవర్ చేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఫైనల్ గా చూసుకున్నట్టయితే కనుక తూర్పు నియోజకవర్గం అయినటువంటి ఎంఈడి సిటీ ఎండాలో ఉన్న ఎంఈడి సిటీలో అయితే మాత్రం రాత్రికి బస్సు ఏర్పాట్లు అయితే మాత్రం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నాయుడు.